ఈరోజు ముచ్చట ఏంటంటే ఏంటో చిట్టి ముచ్చట పెడతా అనేసి కూలరు బకెట్లు చూపిస్తుంది ఏంటా అని అనుకోకండి. ఏం లేదు, ఈరోజు మా ఇంటి దగ్గర స్లాబ్ పడింది, ఇక్కడ దుమ్ము చాలా వచ్చింది, ఇదంతా కడిగేసి కొంచెం. ఈరోజు వెదర్ కూడా చాలా బాగుంది, కూల్ కొంచెం సేపు అయినాక వర్షం పడేలాగుంది అనుకుంటున్నాం. వర్షం పడ రోజు వర్షం పడుతుంది అనుకుంటున్నాం కానీ రోజు పడతానే లేదు. జూన్ ఇప్పుడు ఎంతో మనం జూన్లోకి ఎంటర్ అయినా సరే అసలు వర్షాలే పడట్లేవు ఈసారి. ఈరోజైనా ఏం పడుతుందో చూడాలి వర్షము. అయితే ఈరోజు అసలు ఏంటిది ముచ్చట అంటే మీకు చెప్పాలనుకుంటుంది. ఇది మంచిగా నీట్గా కడిగి ఇక్కడ బెలూన్ బెడ్ వేసుకుందాం అనుకుంటున్నాం. నందు చాలా రోజుల నుండి అడుగుతుండు బెలూన్ బెడ్ అనేసి, అది కూడా మీరుతో ముచ్చట పెట్టుకుంటా వేద్దాము అనేసి స్టార్ట్ చేశాము. ఇదంతా నీట్గా కడిగేసి అలెక్స్ గారు పడుకుండు, ఇప్పుడు వాళ్ళు లేచేసరికి మనం కడగడం స్టార్ట్ చేద్దాం. చేసేసి అప్పుడు బెలూన్ బెడ్ వేద్దామని రెడీ అవుతున్నాం. అలెక్స్ గారు పడుకుండని వీడియో స్టార్ట్ చేస్తే వాడు లేచి వచ్చిండు. అగో మాతో పాటు వాడు కూడా కడుగుతాడో ఏం చేస్తాడో ఇక చూడాలి. వీడిని ఫస్ట్ మళ్ళీ రూమ్ లేచి కడగడం స్టార్ట్ చేయాలి, లేకపోతే మొత్తం నాకేస్తాడు ఇదంతా. అలెక్స్ గారు ఎంత అసలు టైం పాస్ అవుతుందంటే వీడు వచ్చినాక ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. వీడు వచ్చినాక అసలు నందు అయితే ఫుల్ ఎగ్జైట్మెంట్. వీడు నందుకు స్కూల్ స్టార్ట్ అవుతుంది, వీడిని మిస్ అయిపోతాడు, నందుని కూడా మిస్ అయిపోతాను. నేనైతే 2 ఇయర్స్ నుండి ఇంట్లోనే ఉంటుండు నందు. రేపు వాడికి స్కూలు. నీట్గా కడిగినా తూర్చినా ఇక బెలూన్ బెడ్ అన్న ఒక ఎన్ని రోజుల నుండి ఎండాకాలం కూడా అయిపోతట్టుంది ఇంకా. అందుకని ఇక సరే అని ఈరోజు వేసుకుందాం పట్టు మన ఇద్దరం కలిసి. కాదు నాన్న, దీనికి ఇంత పని ఉంటుంది అందుకే. అలెక్స్ గారు దీనికి నేను ఇది తెస్తా పట్టు. ఇదే ఎట్లా ఓపెన్ చేస్తారా? వచ్చింది. నందు చేయి తోడు కొట్టనా నేను? అమ్మ మీరు క్యాంపెయిన్కి పోయినప్పుడు నువ్వే వేస్తావు కాబట్టి నేను ఎప్పుడు చూడలేదు దీన్ని. ఆగునా పట్టుకుంటా. అమ్మ అలెక్స్ కొరుకుతుండ్రా. అలెక్స్ కొరుకుతుండు, తీనానా. కాదు నానా ఇక్కడ పెట్టరాదు, ఏడుస్తాడు. మరి అది కొరికితే హోల్ పడుతుంది నానా, ఒక్కసారి పడ్డా అయిపోతుంది రా. మళ్ళీ నీకు ఎంత ఇష్టమైంది ఖరాబ్ అవుతుంది మళ్ళా. ఇక్కడ నాన్న దీన్ని ఫస్ట్ ఇట్లా క్యాప్ ఓపెన్ చేసి ఇది ఉందా ఇట్లా పీకేసి ఆయన ఎప్పుడు చేతులతో చేయరు ఇట్లా పట్టుకొని ఇట్లా అంటారు. నువ్వే ఉంటావు కదరా, నాకెందుకు బాధ ఇది పెడతానికి ఎప్పుడైనా. కాదు నా టెంట్ కూడా ఉంటే బాగుండు, అది కూడా వేసుకుంది మీ రోజు సూపర్ ఉంటుండే కానీ. దీంట్లో వినిపిస్తుంది ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తా కానీ వినిపిస్తుంది. మన మాటలు ఏమి వినిపించవా? అలెక్స్ కానీ తెస్తా. అలెక్స్కి స్నాక్ ఇస్తా. నేను అలెక్స్ ఈడ కూర్చుంటాం, నువ్వు కొట్టు. అమ్మయ్యా స్నాక్ పెట్టనా? స్నాక్ ఒకటి ఇరగ కొట్టనా? ఫార్వర్డ్ చేస్తావుగా ఇదంతా. మాటలే వినిపోయావుగా. మరి ఒకసారి ఆపేసి కాదు నన్ను ఒకసారి ఆపేసి మళ్ళీ మాట్లాడితే ఏదో ఒకటి చిన్న అందరికీ కూడా పడుకోవాలని ఉంటుంది కానీ సమ్మర్లా అందరికీ అవైలబుల్ ఉండదు. నన్ను పట్టుకొని కొట్టు నన్ను. కొంచెం ఇస్తుంటే పెట్టరా, మళ్ళీ హోల్ పడగాల దానికి. అంత డెలికేట్ ఏం కాదా? అవును కట్టిగానే ఉంది. కానీ టెంట్లో వండుకుంటే క్యాంపెయినింగ్ దాంట్లో వండుకుంటే సూపర్ ఉంటుంది బయటకు పోయినప్పుడు కదా నాన్న.
నెక్స్ట్ టైం మళ్ళీ ఒకసారి చూద్దాం. స్నాకీ అయినా కాదు నానా, అసలు ఎండాకాలంలో అందరికీ బయట వండుకోవాలనే ఉంటుంది తెలుసా కోరిక, కానీ ఈ దోమలకి ఈ అందరం ఏసీలకు అలవాటే ఎవరం బయట పడుకోవట్లేము. కానీ అందరికీ అవైలబుల్ ఉండట్లేదు కదా. ఇప్పుడు మా చిన్నప్పుడు తెలుసా తాతమ్మ వాళ్ళ ఇంటికి పోయేది కదా మేము, అప్పుడు పాత ఇల్లు ఉండే, ఇప్పుడున్న ఇల్లు కాకుండా చిన్నప్పుడు పైన మిద్ద మీద పడుకునేటోళ్ళం. చిన్నమ్మమ్మ వాళ్ళ పిల్లలు మేము అందరం కలిసి, మా పెద్దతే పైన మంచిగా సాయంత్రం కాగానే నీళ్ళు తీసుకువే కొట్టేది. మిద్దలు కదా నాన్న అవి, మట్టితోటి ఉండేవి, అక్కడంతా వెళ్ళిపోయేది. తర్వాత ఇట్లాంటి ప్లాస్టిక్ చేపలు కాదు, అప్పుడు మాకు ఈత చేపలు ఉండేవి ఈత చెట్టు నుండి. ఎప్పుడైనా కనిపిస్తే చూపిస్తాలే నీకు ఈత చెట్టు. అయితే ఆ ఈత చేప వేసి దాని మీద చెద్దర్లేసి మంచిగా ఒక చిన్న బాటిల్లో నీళ్ళు, బాటిల్ ఎక్కడ ఉందా అప్పుడు, బాటిల్ లేదు కదా, అదేంటి చెంబులు ఉంటాయి కదా నాన్న, ఇప్పుడు నాన్న తాగే చెంబులు ఉన్నాయి చూడు, అట్లాంటివి ఇంకా వేరే స్టైల్లో ఉండేది. అట్లా రెండు మూడు చెంబులు పెట్టేది అత్తమ్మ, పెట్టి మేమందరం పడుకునేది. బెడ్ అయిపోయిందా నాన్న? అయిపోయిందా? అయిపోయింది అప్పుడే. మామూ పెట్టు, గట్టిగా ఉందా? గట్టిగా ఉంటుంది. అయ్యో ఆగు నాన్న, నేను పెడతా. ఇట్లా 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 పెట్టాలా? చూపిస్తా. దీని ఒత్తు గట్టిగా. ఓకేనా? మళ్ళీ జాగ్రత్తగా పెట్టున్నానా? అదే చిన్న వదిలు. ఓకేనా? పట్టింది. పట్టిందా? మళ్ళీ జాగ్రత్తగా పెట్టున్నానా, ఖరాబ్ అవుతుంది లేకుంటే. అక్కడ పెట్టేసి సరిపోతుందా నాన్న? గాలి ఇంకొంచెం కొట్టరాదు నాన్న, సరిపోదేమో. సరిపోతుందా? వద్దు నాన్న, అలెక్స్ అది అవుతుందేమో, గోర్ కొరుకుతుందేమో. ఒక్క నిమిషం నువ్వు పడుకో, నేను చెప్తా. దాన్ని కూడా పడుకోబెట్టుకోరా, దాన్ని కూడా పడుకోబెట్టుకో. స్నాకి స్నాకి ఇంకోటి నాన్న. మరి ఎట్లా రా, దీని మీద బెడ్షీట్ పెద్దది వేద్దామా? మళ్ళీ వస్తుంది కదరా. సరే తొందరదే. అమ్మా ఓకే ఓకే ఓకే, కరెక్ట్గా అయినా ఓకే. ఓకేనా? ఓకే. నందు నీ ఫేవరెట్ మోటు పట్లు చిన్న. దీనికోసం నేను నందు కొంచెం కొట్లాడుకుంటాం, ఎందుకంటే వాడు కూడా ఒక్కడే కదా, సిబ్లింగ్స్ లేరు కదా, అందుకని అప్పుడప్పుడు నాకు కూడా ఇష్టమే మోటు పట్లు. బాగుంటుంది కార్టూన్ ఎయిరా ఒకసారి, బాగుంటుంది దీని మీద. అద్దీసేనా? అద్దీసే చూద్దాం. సరిపోతుందిరా, భలే ఉందిరా మోటు పట్లు. ఇదే ఉండని లేకపోతే బాగుంది. ఇది ఇవి వేసుకుంటావా? మరి అలెక్స్కి, అలెక్స్కి కూడా వేసే, అలెక్స్కి కూడా వేసేసి. నానా నువ్వు బాగానే బెలూన్ బెడ్ వేసుకున్నావు, కానీ మళ్ళీ అలెక్స్కి వేయరా, మళ్ళీ ఇది దీని బెడ్ కూడా రోజు వేస్తావు కదా నువ్వు, దానికి కూడా వేసేసే. వేసేనా? దాని టాయ్ తెచ్చినావు నానా? దాని టాయ్ పెట్టు. అవునవును. అది దానికి అది పెట్టినా, దాంతి కూడా సూపర్ అయిపోయింది. ఇంకా ఇంకేంది ఈరోజు ఫుల్ ఎంజాయ్. తినడానికి స్నాక్స్ ఏమైనా చేసుకుందామా? బొంగులు కలుపుకుందామా? దీనికేమో వైట్ పెడదాం, మనమేమో కొంచెం కారం వేసుకొని కలుపుకుందాం. ఇంకా చికెట్ కాలేదు కదా, కొంచెంసేపు ఎంజాయ్ చేద్దాం మనం. స్నాక్ స్నాక్ ఉంటుంది. వాటర్ తెస్తావా నానా? కొన్ని బొంగులు కలుపుతున్నా. కారంవి తింటావా లేకపోతే చప్పటి తింటావా నానా? వైట్వి తింటావా రెడ్ కలర్వి తింటావా? పండక్క కలుపుతా చూడు, అట్లా కలపనా? నల్గొండలా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో గేమ్ ఆడుకుంటావా? సరే ఆడు. అలెక్స్ కొన్ని తీస్తున్నా, అవి ఆడు ఉండి తీసుకురా. పని అది కూలర్ దగ్గర ఉన్నట్టుంది, తీసుకురా. నానా కొన్ని అలెక్స్కి తీసిన, మనకి కొంచెం ఉప్పు కారం వేసి కలుపుతా. ఓకేనా? మళ్ళీ గాలి పోతే మెత్తగా అవుతాయి అవి. ఫస్ట్ ఏమో చేస్తుంది ఇంద్ర పండక్క,
కొంచెం నూనె పోస్తుంది కదా పండక్క. ఫస్ట్ ఉల్లిగడ్డ పోస్తారా నాయన, మళ్ళీ చేతులు కడుక్కోవాల్సి వస్తుంది. నందు ఎన్ని కట్టర్లున్నా ఈ లపిటతో కోసిన అదే మంచిగా అనిపిస్తుంది రా, నాకెందుకు ఎన్ని వచ్చినా. ఇది నానమ్మ కొనిచ్చింది నందు నాకు, అంటే కిచెన్లో ఎప్పుడు ఉండవు కదా అందుకే ఇప్పుడు చెప్తున్నా నీకు. ఏమంటున్నాను అలెక్స్ అంటున్నా, ఆ ఇన్నర్ ఫీలింగ్ కాదు. మీరేమో సండే చికెన్ చేసుకొని తింటారు, నాకేమో పెరుగన్నం పెడతారా అనుకుంటుంది తెలుసా అది. అసలు పొద్దున్న ఎట్లా చేసింది అనుకున్నావు నందు, అది చికెన్ తెస్తే ఇక చూడాలి. నాకే కాదు నీకు చెప్తాగు, చికెన్ తెచ్చిన కదా నాన్న. అయితే చికెన్ తీసి కవర్లోకి వెళ్ళి చెత్తడబ్బాలు వేసినానుకో రాదు, ఇక వేస్తే అది ఎట్లా ఎగురుతుంది అనుకున్నావు. చికెన్ ఇక పెడదామా అనుకున్నాం కానీ ఇక నువ్వు వేడుస్తావని ఇక పెట్టలేదు దానికి. చికెన్ పెట్టొద్దా నాన్న? ఇక పెడదామనే అనుకున్నాను నేను, నాన్న అనుకున్నాం పెడదాంలే, కొంచెం బాయిల్ చేసి అనుకున్నాం కానీ ఇక మళ్ళీ నువ్వు వేడేడుస్తావు అని ఇక పెట్టలేదు. కొంచెమే కట్ చేసిన ఆనియన్ అందుకే సైడ్కి పెట్టిన, మళ్ళీ నువ్వు తినవు కదా కారం అవుతుందని. అమ్మో కొన్నే కలుపుతున్నాలే, మళ్ళీ చీకట అయింది కదా, కొంచెం సే కొన్నే తిందా కావాలంటే మళ్ళీ తాగుతుండారా? కారం ఎక్కువైనా కొంచెమైనా నానా తింటావారా? కొంచెం వేసుకుంటే సరిపోతుంది లేరా? అయినా అయినా ఇది అందరికి తెలిసే ఉంటుంది, రెసిపీ చెప్పాలారా? చెప్పనా? ఏమొద్దంటావా? ఓకే ఏం లేవు, కొంచెం మురుమురాలు అంటారా మన సైడ్, ఏమో బొంగులు అంటాం. ఇక ఏ సైడ్ ఎట్లా అంటారు కానీ మా సైడ్ అయితే బొంగులు అంటాము. ఎండాకాలం ఎక్కువ తింటాం టైంపాస్ కోసం అనేసి. కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం నూనె పోసుకొని కలుపుకొని తింటే, ఒక ఉల్లిగడ్డ అంచు పెట్టుకొని తింటే సూపర్ ఉంటాయి. మీకు ఊరిస్తున్నానా, మీకు పెట్టలేను కానీ మేమైతే తింటాం, మేము తిని చూపిస్తాం. కొంచెం అయినా నాన్న కారం? ఏమో ఇంకొంచెం. ఇంకొంచెమైనా దీని మీద మూత పెట్టినానా? మూత పెట్టు. అలెక్స్ ఇదిరా వాడు వానికేం వైట్ పెట్టుదాము మనం, ఇవి తిందా. కడకరాపు నాన్న, టేస్ట్ చేద్దు, చేతులు కడుకొచ్చుకో. అయినా మీ అందరికి తెలిసే ఉంటుందిలేండి, అందరు వచ్చినప్పుడు అందరం ఉట్టి ఖాళీగా కూర్చున్నప్పుడు థమ్స్అప్ కంచుకి. ఇంకా తెలంగాణలో ఇక రకరకాలుగా తింటారు అనుకోండి దీని అంచు, ఇది రకరకాల డ్రింక్స్ దాక్కుంటా ఈ బొంగులు తింటారు అనుకోండి. నన్ను నేను టేస్ట్ చేస్తున్నాను, నువ్వు కూడా చేద్దురా. ఉప్పు ఇంకొంచెం పడుతుందిరా, చాలా మళ్ళీ దూపు అవుతుంది సరిపోతుందిలే. ఇంకొంచెం అయినా కారం, కారం కూడా సరిపోద్ది కదా, మళ్ళీ ఉల్లిగడ్డ కారం అవుతుంది రా మనకి సరిపోతుంది. ఓకే ఇది మనం తిందాం పెట్టుకొని. ఇక నాన్న ఎట్లున్నాయో చెప్పు తిని, బాగున్నాయా? కరకర అంటున్నా బాగున్నాయా? థ్యాంక్ యూ నాన్న. ఉల్లిగడ్డ మొత్తం తినకు, కొంచెం కారం అవుతుంది. చిన్న చిన్నవి కొద్దామనుకున్నా మర్చిపోయినా నాన్న నీకోసము. ఎండాకాలంలో అందరికీ ఆరు బయట పడుకోవాలని చిన్న చిన్న కోరిక ఉంటుంది అందరికి, కానీ ఎవరం అంటే ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నా బయట పడుకునే స్టేజ్లో లేం కదా ఇప్పుడు. ఈ దోమల బాధ ఒకటి, ఈ ఉడకపోతా వల్ల ఎక్కువ పడుకోలేం మనము. మాకేదో ఆపర్చునిటీ ఉంది కాబట్టి వీడు నందుగాడు బెలూన్ బెడ్ వేసుకుందాం బెలూన్ బెడ్ వేసుకుందాం అన్నాడు కాబట్టి ఈరోజు బెలూన్ బెడ్ వేసి మీతో షేర్ చేసుకున్నా. మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.